ప్రైజ్ లేడు మీ అందరికీ దేవుడి నామన వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మనం గ్రహించాలా. యేసు ప్రభు ఈరోజు ఎందుకు మన కొరకు రక్తం చిందించాడు? యేసు ప్రభు రక్తం చిందించడం వలన మనకేం ప్రయోజనం కలిగింది? మనకు కలిగిన మేలులేంటి? ఈరోజు స్పష్టంగా దేవుని లేఖనాల్లోని స్పష్టంగా మనం చూద్దాం. దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడని ఎన్నోసార్లు సువార్త ప్రకటిస్తున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా, కానీ వినలోని ప్రజలుగా చాలామంది ఉన్నారు. కానీ ఒకసారి ఆలోచించేద్దాం, దేవుడు ఎందుకు మన కొరకు రక్తం చిందించాడు? మనకు కలిగే లాభం ఏంటి అని మనం చూడగలిగితే, మనకు కలిగే మేలేంటి అని మనం చూడగలిగితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. హెబ్రిల్కు రాసిన పత్రిక 9:22 మనం చూడగలిగితే, రాయబడిన మాటను చూద్దామా. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని అక్కడ రాయబడి ఉంది. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగనే కలగదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం చిందించకపోతే పాపక్షమాపణ లేదు. చాలామంది అంటారు రక్తం చిందించాల్సిన అవసరం ఏంటి అని అంటారు. రక్తం చిందించకపోతే, ఒక పవిత్రమైన రక్తం ఈ లోకంలో చిందించకపోతే ప్రతి మనిషి పాపాలు అలాగే ఉండిపోతాయి. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చిందించి నిన్ను నన్ను పాపక్షమాపణ నిమిత్తమై, అనగా నిన్ను నన్ను పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాడు. అందుకే రాయబడి ఉంది, రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. ప్రేమని దేవుని బిడ్డలారా, నెంబర్ వన్, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాడు అంటే పాపక్షమాపణ కలుగు చేయడానికి. ఈరోజు నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపానికి క్షమాపణ లేదు కనుక అలా క్షమించగలిగేది ఏకైక వ్యక్తి పాపము లేనివాడే కనుక మన దేవుడు పాపము లేనివాడే ఉన్నాడు కనుక ఈ లోకానికి వచ్చి ఈ పాప క్షమాపణ నీకు నాకు ఇవ్వడానికి అని ఈ లోకానికి వచ్చాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మర్చిపోకండి, ఆయన రక్తం చిందించడానికి ప్రాముఖ్యమైన కారణం పాప క్షమాపణ కలుగు చేయడానికి. నెంబర్ టూ మనం చూడగలిగితే విమోచన. అక్కడ 1 పేతురు 1:18 మనం చూడగలిగితే స్పష్టంగా అక్కడ రాయబడుతున్న మాటలు మనం చదువుదామా. 18 చదువుతున్నాను. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి ఉన్నారని మీరు ఎరుగురు కదా. ఇక్కడ క్లియర్గా రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ బంగారము చేత కానీ వెండి చేత కానీ, ఇదిగో మీరు పితృ పారంపర్యంగా చేయుచున్న ఆచారంలో నుండి, అనేకమైన పరిస్థితుల్లో నుండి, అనేకమైన పాపముల్లో నుండి విమోచన కలిగించేది బంగారం వెండి కాదు, క్షయమైన వస్తువులు కాదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేతనే మీరు విమోచన కలిగించబడ్డది అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు బంగారాల వల్ల కానీ బలి అర్పణ వల్ల కానీ ఎంత మాత్రం కూడా పాపం తొలగట్లేదు, కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన బలి అర్పించాడు. ఎందుకండి? యేసు ప్రభు వారు బలి అర్పిస్తే, యేసు ప్రభు వారు మరణిస్తే ఎందుకు మనకి పాప విమోచన అని మనం చూడగలిగితే, ఆయన రక్తం ఎలాంటిదో, ఆయన యొక్క లక్షణం ఎలాంటిదో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి ఏమంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత. యేసు ప్రభు రక్తం ఎలాంటిది అంటే అమూల్యమైన రక్తం. ఈరోజు అంత అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగానో అర్పించాడు అనే విషయాన్ని మర్చిపో. అమూల్యమైన రక్తం, అమూల్యమైన రక్తము అంటే చాలా విలువైన రక్తం. ఎందుకు ఆ రక్తం విలువైనగా ఉంది? ఈరోజు మిగతా మనుషుల రక్తం కానీ, మిగతా యొక్క పశువుల రక్తం కానీ ఎందుకు అమూల్యంగా లేదు, అంత విలువైనగా లేదు అంటే అక్కడే రాయబడి ఉన్నమాట. చూడండి, అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునై ఉన్నది. నిర్దోషం లేని రక్తం అంటే అర్థం ఏంటంటే నిర్దోషం, ఏమాత్రమో దోషము లేని రక్తమే క్రీస్తు రక్తం. ఈరోజు ప్రతి మనిషి యొక్క రక్తంలో నిర్దోషం అనేది లేదు, అందరూ దోషం చేసి ఉన్నారు, అందరూ పాపాలు చేస్తూ ఉన్నారు, కానీ యేసు ప్రభు రక్తం ఎలాంటిదంటే నిర్దోషమైన రక్తం. అలాగే రాస్తున్నాడు అక్కడ స్పష్టంగా, నిర్దోషమైన రక్తమును నిష్కలంకమైన రక్తం. ఆయన రక్తం ఏంటంటే కళంకం లేనిది. అందుకే ఆయన మనందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తమై, మనల్ని విమోచించడానికి నిమిత్తమై కలువరిలో బలియాగం చెందాడు. ఈరోజు యేసు ప్రభు రక్తాన్ని ఎక్కించే వారు ఉన్నారు. యేసు ప్రభు రక్తం ద్వారా కడిగాడట, సొబ్బు ద్వారా కడిగాడట, ఆయన రక్తం అట, యాసిడ్ అట, పినాయిల్ అంట అని ఎక్కించేవారు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి సిన్సియర్గా ఆలోచించే, ఒకసారి ప్రాముఖ్యంగా ఆలోచించే, అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు కూడా అలాంటి ఒక స్థితిలో ఉన్నవారు లేరు ఈరోజున. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తున్నాడు, యేసుప్రభు వారి రక్తమే అమూల్యమైన రక్తం, యేసుప్రభు వారి రక్తమే పరిశుద్ధమైన రక్తం, యేసుప్రభు రక్తమే ఏమాత్రం కళంకము లేని రక్తం. అందుకే దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన కళంకము లేని రక్తము అయింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను పాప క్షమాపణ కలిగించడానికి ఆయన రక్తం చిందించాడు, అలాగే నిన్ను నన్ను ఆయన విమోచించడానికి ఆయన ఈ లోకంలో రక్తం చిందించాడు అనే విషయాన్ని ఎంత మాత్రం మర్చిపోవద్దు ప్రేమ దేవుని బిడ్డలారా. మూడవదిగా మనం చూడగలిగితే 1 యోహాను 1:7 స్పష్టంగా రాయబడి ఉన్న మాట చూడండి. ఏమంటున్నాడు అక్కడ మనం చూడగలిగితే,
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. అక్కడ రాయిస్తున్న మాటను స్పష్టంగా మనం గమనిస్తే యేసు ప్రభు రక్తం చిందించడం వలన, యేసు ప్రభు కలవరిలో రక్తం కాచడం వలన, ఆ సిలువలో వేలాడుతూ అనేకమైన విధాలుగా బాధపడుతూ ఆయన రక్తం చిందించడం వలన ఏం జరుగుతుంది అని మనం చూడగలిగితే, ప్రతి పాపం నుండి మనకేం కలుగుతుందంటే పవిత్రతగా మనం మారుతున్నాం. స్పష్టంగా రాయబడుతున్న మాట, పాపము నుండి పవిత్రతలోనికి రావాలి అంటే యేసు రక్తం చాలా అవసరం. ఇంకా పాపంలోనే ఉండిపోయేవారు ఉన్నారు, ఇంకా అపవిత్రంగానే ఉండేవారు ఉన్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తం చిందించాడు, కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను పవిత్రునిగా మార్చడానికి. కానీ ఈరోజు చాలా మంది యేసు ప్రభు రక్తాన్ని స్వీకరించట్లే, యేసు ప్రభు రక్తాన్ని అంగీకరించట్లే. కానీ ఒకసారి ఆలోచించే, ఈరోజు ఎవరైతే యేసు ప్రభు రక్తాన్ని అంగీకరిస్తారో వారు మాత్రమే పవిత్రులుగా మార్చబడతారు. యేసు ప్రభు రక్తం చిందించడానికి ప్రాముఖ్యమైన కారణాలు: ఒకటి, పాపక్షమాపణ; రెండు, విమోచన; మూడు, పవిత్రంగా మనల్ని మార్చడానికి దేవుడు ఆయన ఎంతగానో ఆయన కలవరిలో సిలువలో ఆయన మరణించాడు అనే విషయం మర్చిపోదు. ఈరోజు యేసు ప్రభుని ఎక్కిరించడం కాదు, ఒకసారి ఆయన గురించి బాగా నేర్చుకోవడం ప్రారంభించి, యేసు ప్రభు అందరి నిమిత్తమై ఈ రోజున ప్రతి ఒక్కరి నిమిత్తమే కలవరిలో రక్తం చిందించాడు. కానీ చాలా మంది అనే మాట ఏంటో తెలుసా? ఇది క్రైస్తవులకు మాత్రమే అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు క్రైస్తవులకు కాదు, ప్రతి మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి ఆయన కలవరిలో రక్తం చిందించాడు. ఆయన మరణించిన స్థలం ప్రపంచానికి మధ్య ప్రదేశంగా ఉంది, ప్రపంచానికి మిడిల్గా ఉంది. ఆయన ప్రపంచానికి మిడిల్లో పుట్టాడు, బెత్లెహెంలో. అదే గ్రామంలో నుండి సకల జనులకు సువార్త దేవుడు ప్రకటించడానికి కృపను ఇచ్చాడు. ఈ రోజున ఒకసారి ఆలోచించండి, ఆ గ్రామాన్ని ప్రపంచ నాభి అంటారు. ఒకసారి ఆలోచించండి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను అనేకులము కూడా ఏసే రక్తాన్ని స్వీకరించగలగాల. ఏసే రక్తం చిందించాడు కదా, అందరు పరిశుద్ధులుగా మారారు కదా, నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి అనేవారు చాలా మంది ఉన్నారు. అయితే మీ కొరకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నారు, చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు అనేకమైన దొంగతనాలు, మానభంగాలు, అనేకమైన భయంకరమైన తప్పులు చేస్తూ ఒకనాడు పోలీసులకు దొరికిపోయారు. ఆ దొరికిపోయిన తర్వాత వారిని కోర్టుకు హాజరుపరిచారు. వారికి ఒక తీర్పు తీర్చబడ్డది, వారు చేసిన పనిని బట్టి వాళ్ళకి ఒక శిక్ష వేయబడ్డది. ఆ శిక్ష మరణ శిక్ష. అయితే ఒకసారి ఆలోచించండి, వారికి మరణ శిక్ష పలానా రోజుని కేటాయించడం జరిగింది. వారిని తీసుకువెళ్ళి మళ్ళీ జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఎంత భయంకరంగా ఏడుస్తున్నారంటే చాలా భయంకరంగా ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న పోలీసు అధికారి మనసు మారే అంతగా వాళ్ళు ఏడవడం ప్రారంభిస్తున్నారు. అయ్యో, ఇంతకాలం మేము దుర్మార్గంగా బతికాం, ఏంటి మా పిల్లల పరిస్థితి, ఏంటి మా భార్య పరిస్థితి, ఏంటి, అయ్యో ఇక మేము మరణిస్తున్నాం కదా, ఇకనైనా మాకు క్షమాపణ ఇచ్చేవారు ఎవరు లేరా అని భయంకరంగా ఏడవడం ప్రారంభిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారి హృదయం మారి, మిమ్మల్ని ఉరిశిక్ష నుండి రద్దు చేయగలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతనికి లేఖలు రాయండి అని పెన్ను పేపర్లు ఇచ్చేసాడు. లేఖలు రాశారు, క్షమాభిక్ష లేఖలు రాశారు. అయ్యా మమ్మల్ని క్షమించి, మేము భయంకరమైన తప్పులు చేసాం, ఇలాగ ఉన్నాం, మా పరిస్థితి ఈ రీతిగా ఉందని, ఇక మీద మేము ఎలాంటి పొరపాట్లు చేయమని రాష్ట్రపతికి లేఖలు రాయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత అవి పైన రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి అవి చదివాడు. చదివిన తర్వాత ఏం జరిగింది అంటే, ఆ లేఖలు రెండు చదివి అనిపించింది ఆయనకి, ఈ వీళ్ళని క్షమించాలా, ఈ యొక్క ఈ స్థితిలో ఉండి వాళ్ళు మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు కనుక వీరిని క్షమించి, వీరికి నేను తప్పక రెండు లేఖలు రాసి వీరిని క్షమించమని, ఈ శిక్ష రద్దు చేయమని రెండు లేఖలు రాయాలని చెప్పి ఆయన కూడా రెండు లేఖలు రాసేసాడు. రాసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రెండు లేఖలు రాసి మడిచి జేబులో పెట్టుకున్నాడు. అనిపించింది, ఇంతగా క్షమాపణ కోరుకునే వ్యక్తులు నేను చూడాలా, నేను చూసి వీరిని క్షమించి దగ్గరుండి వీరికి లేఖలు అందించాలని కోరుకున్నాడు. అయితే పోలీసు అధికారులకు ఫోన్ చేసి అన్నాడు, ఇదిగో నేను ఇలాగే వస్తే బాగోదు కనుక నేను మారు వేషం వేసుకొని వస్తాను, అయితే నన్ను అనుమతించండి లోపలికి అని చెప్పగానే అదే రీతిగా రాష్ట్రపతి గారు రావటం జరిగింది. మారు వేషంలో వచ్చి ఆ ఖైదీలున్న స్థలానికి, ఖైదీలున్న చోటికి చేరడం జరిగింది. అప్పుడు పిలుస్తున్నాడు, రండి, మీకు ఒక మంచి విషయం, నేను మంచి శుభవార్తను తీసుకొచ్చాను, మంచి శుభవార్త మీ కొరకు నేను తీసుకువచ్చాను, రండి రండి అని పిలుస్తుంటే వారు అంటున్నారు, ఈ సమయంలో మాకేం శుభవార్త అండి, ఇక రేపు మాప మేము చంపబడుతున్నాం, మాకే శుభవార్త వద్దు, అసలు నువ్వు ఇక్కడ వెళ్ళిపోవని చెప్పి అతన్ని ఎంతగానో అవమానపరుస్తాం స్టార్ట్ చేశారు. ఎంతగా అవమానపరుస్తున్నారంటే నోటికి వచ్చినట్లు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు, భయంకరమైన మాటలు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. అయినా సరే ఆయన ఓర్పుగా అదే స్థలంలో ఉండి పిలవడం ప్రారంభిస్తున్నాడు. ఉదయం వచ్చిన వాడు మధ్యాహ్నం దాకా పిలుస్తూనే ఉన్నాడు. అయితే ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే, ఆ ఇద్దరు ఖైదీల్లో ఒక వ్యక్తి మాత్రమే వచ్చాడు. ఏంటి అని చెప్పి రాగానే, ఇదిగో మీ కొరకు నేను ఇస్తున్న లెటర్ అని చెప్పి ఆయనకు ఒక లెటర్ ఇచ్చేసాడు. ఏంటని చెప్పి జేబులో పెట్టేసుకున్నాడు. ఆయన ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా పోయి మళ్ళీ ఏడవడం ప్రారంభిస్తున్నాడు. అతను కూడా రమ్మను, నేను అతను కూడా ఒక లేఖ ఇస్తాను, ఇది చాలా మంచిది, ఇది చాలా మంచిది, తీసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నా. కానీ అతను ఎంత పిలిచినానో రాలేదు, ఎంత మాత్రం కూడా రాలేదు. ఆఖరికి సమయం అయిపోయింది, ఆయన వెళ్ళవలసిన సమయం వచ్చేసింది, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరుక్షణమే
అక్కడ ఉన్న పోలీసు అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఆతృతగా ఆ ఖైదీలు ఉన్న చోటుకు వచ్చేసారు. వచ్చి అంటున్న మాట ఏంటి తెలుసా, ఇప్పుడు వచ్చిన వ్యక్తి మీతో ఏం మాట్లాడాడు, ఇప్పుడు వచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఏం మందలించాడు, అసలు ఏం చేశాడు, అసలు మీరేం మాట్లాడారు అని కంగారు అడగడం ప్రారంభిస్తున్నారు. ఇద్దరు ఖైదీలకు ఏం అర్థం కావట్లే, ఏంటా అని అర్థం కావట్లే. ఇప్పుడు వచ్చిన వాడు ఎవడో తెలుసా, ఆయన రాష్ట్రపతి, ఆయన ఎందుకు వచ్చాడో మాకు అర్థం కావట్లే, ఆయన మీతో ఏం మాట్లాడాడు, ఏం జరిగింది అని అడుగుతున్న సమయంలో అయ్యా ఇక్కడికి వచ్చాడు, పిలిచాడు అయ్యా, ఇదిగో ఒక లెటర్ నాకు ఇచ్చాడు, ఇదిగో నేను ఆ జేబులో పెట్టేసుకున్నాను అన్నాడు. వెంటనే ఆ లెటర్ తీసి చదివితే ఇతని క్షమించు, ఇతని ఉరిశిక్ష నుండి రద్దు చేశాను, ఇతని క్షమించాను అని చెప్పి రాసిన లేఖను చూశాడు. ఒకే మంచిది, నేను క్షమించమన్నాడు, నీకొక్కడికే ఇచ్చాడా, తనకి ఇవ్వలేదా అంటే ఎన్నోసార్లు పిలిచాడు, ఎన్నిసార్లు పిలిచినా నేను వెళ్ళలేదయ్యా, ఇదిగో నేను వెళ్ళలేదయ్యా అని చెప్పగానే అప్పుడు అతను అంటున్నాడు పోలీస్ అధికారి, లెటర్ ఉన్న వాడినేమో విడిపించండి, లెటర్ లేని వాడిని ఉదయాన్నే ఉరికొయ్యకు ఎక్కించండి అని చెప్పాడు. వెంటనే లెటర్ తీసుకుని వ్యక్తి ఆయన పోలీసు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాం ప్రారంభిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, ఆయన అంటున్నాడు, అయ్యా ఇంతకు నేను ఎందుకు ఉరివే పడుతున్నానో ప్రజలందరికీ తెలియాలా, చాలా మందికి తెలియదు నేను ఎందుకు ఉరివే పడుతున్నాను, నేను చేసే తప్పుల వల్ల, నేను చేసిన అనేకమైన దోషాల వల్ల ఈరోజు నేను ఉరివే పడుతున్నాను అనుకుంటారు, కాదు కాదు ప్రజలందరికీ తెలియాలా, మీడియాను పిలిపించండి, మిగతా వాళ్ళని పిలిపించండి అని చెప్పాడు. ఆఖరికి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, అందరి ముందు చెప్తున్న మాట, ఇదిగో నా పాపములు ముందే క్షమించబడ్డాయి, నేను చేసిన వాటికి శిక్ష రద్దు చేయబడ్డది, కానీ ఈరోజు నేను ఉరికొయ్యకు ఎక్కుతున్నాను, కారణం ఏంటో తెలుసా, క్షమాభిక్షను తీసుకోకపోవడం వల్ల నేను ఉరికొయ్యకు ఎక్కుతున్నాను అని ఆయన ఏడవడం ప్రారంభిస్తున్నాడు. ఈయన ఎందుకు ఉరివే పడుతున్నాడు స్పష్టంగా అనేకులకు తెలియచేసి ఆఖరికి ఉరివేయబడి చంపబడ్డాడు. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డలారా, క్షమాభిక్ష ఇద్దరికి కలిగింది, కానీ ఒకడు ఉరివేయబడ్డాడు, ఒకడు విడుదల పొందాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవుల కోసమే కాదు, ముస్లింల కోసమే కాదు, హిందువుల కోసమే కాదు, ప్రపంచ మానవాళి కొరకు యేసు ప్రభు వారు ఆయన క్షమాభిక్ష ఇచ్చేశాడు, ఆయన రక్తం చిందించే. అయినా కానీ కొంతమంది తీసుకుంటున్నారు ఆ క్షమాభిక్షని, కొంతమంది తీసుకోవట్లే. ఈరోజు తీసుకున్నవాడు మాత్రమే క్షమించబడి విడుదల పొందుతాడు, తీసుకుని వాడు శిక్ష విధిలోనికి వెళ్తాడు. ఇక్కడ ఎవరి మనసు కఠినంగా లేదు, మళ్ళీ అదొక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, ఇక్కడ దేవుని హృదయం కఠినంగా ఉందేమో అందుకే అంటారు, కాదు, క్షమాభిక్ష తీసుకునే అంత మనసు నీకు లేకుండా పోతుంది, అంత లెక్క లేకుండా బ్రతుకుతా ఉన్నావు, అంత లెక్క లేకుండా దేవుని ఎంతగానో తృణీకరిస్తా ఉన్నావు, ఇక్కడైనా తీసుకుంటామని ఎన్నోసార్లు ఇంకా చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఆయన దేవుని సేవకుల ద్వారా అనేక మందికితో సువార్త ప్రకటిస్తున్నాడు, ఇకనైనా నువ్వు మారుతావేమో, ఇంటింటికి సువార్త వస్తా ఉంది, టీవీలలో సువార్త జరుగుతూ ఉంది, నీ పక్కన ఉన్న నీ స్నేహితుడికి సువార్త చెప్తున్నా, ఎన్ని విషయాల్లో చెప్తున్నా, దేవుడు నిన్ను క్షమిస్తాడు రా, నీ పాపాలకు విముక్తి కలిగించడానికి ఆయన నీ కొరకు రక్తం కాచాడు, ఈరోజు స్వీకరించు యేసు ప్రభు అని చెప్తే నువ్వు త్రినీకరిస్తూ ఇంకా వస్తున్నావేమో. జాగ్రత్త, ఒక వ్యక్తి ఉరికొయ్యక ఎలాగ వెళ్ళాడు, ఒకరోజు నువ్వు ఉగ్రత పాత్రలోనికి నువ్వు అలాగే వెళ్తావు, ఒకరోజు నరకానికి నువ్వు అలాగానే వెళ్తావు. అందుకే ఈరోజు మంచి సమయం, ఈ వర్తమానమేనైనా ఈరోజు అయినా నువ్వు మనసు మార్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలని కోరుకున్నాడు, ఎప్పుడో క్షమించేశాడు, రా యేసయ్య దగ్గరికి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తప్పక నిన్నేం చేస్తాడు, ఆయన రక్తం ద్వారా అంటే ఆయన నిన్ను పాప క్షమాపణ కలిగి చేస్తాడు, అంతేకాదు ఆయన నిన్ను నువ్వు అనుభవిస్తున్న పాపాల్లో నుండి విడుదల కలుగు చేస్తాడు, అంతేకాదు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పవిత్రునిగా మారుస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు రక్తం చిందించడం వల్ల కలిగే మేలేంటిదో తెలుసా, ఇదిగో నరకానికి వెళ్ళకుండా, ఆ యొక్క ఉగ్రతలోనికి వెళ్ళకుండా, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా, పరలోక రాజ్యం చేరగలుగుతావు. నా యేసయ్య ప్రేమ అదే, ఆయన రక్తం చిందించడానికి, ఆయన ప్రాణం పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కారణం ఒకటే, నిన్ను నరకంలో చూడటానికి ఆయన ఇష్టపడట్లేదు, నిన్ను పరలోక రాజ్యంలో చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఈరోజు నువ్వు ఏది కోరుకున్నావు ఒకసారి ఆలోచించే, ఈరోజు నువ్వు కోరుకోవాల్సింది ఏంటిదో ఒకసారి ఖచ్చితంగా నువ్వు ఆలోచించగలిగితే తప్పక నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని ఆశ నీకుంటే తప్పక దేవుని ఎందుకు మారు మనసు పొంది నీ పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించు. ప్రేమని దేవుని బిడ్డారా, నీతో దేవుడు మాట్లాడిన మాట ఎంత మాత్రము త్రోసివేయకు, త్రోసి వేసిన వాడల్లా శిక్షలోకి నువ్వు వెళ్తావు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచిది, దేవుడు ఎందుకొరకు ఆయన రక్తం చిందించాడో స్పష్టంగా ఈరోజు మీకు కొంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొకసారి మరొక సందర్భంలో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మంచిది, దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.